फ्रेंड्स वेलकम टू सीरियल सड्डा फ्रेंड्स इक रेप राबोये कथ देवयानी ऋषि मैं वदलेसी वेल्लिंदी पेद्दम्मा अड़ताडु दांतो देवयानिकैते दिम्म तिरिगिपोतुंदि इक ऋषि वस्तारा इंटिकोच्चिन तर्वात ऋषि तन गदिलो कूर्चोनि वस्तारा अडिगिन कोरिक गुरिंचि आलोचिस्तू उंटाडु वस्तारकि नेनेम कावालन्ना कोरुको इस्तानन चेप्पिना कूडा वसुधारा जगति मेडम नन्नु एंदुकु वदिलेसि वेल्लारो తెలుసుకోండి అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి అమ్మవారి సమక్షంలో నా దగ్గర మాట తీసుకుంది ఎలాగైనా నేను అసలు జగతి మేడం నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో తెలుసుకోవాలి అని చెప్పి ఋషి ఇక దేవయాని గదిలోకి వెళ్తాడు పెద్దమ్మ అంటూ ఇక దేవయాని ఋషిని చూసి రానన్న ఋషి అని చెప్పి పిలుస్తుంది ఇక ఋషి పెద్దమ్మ ఈరోజు నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగడానికి వచ్చాను కానీ మీరు నాకు నిజం మాత్రమే చెప్పాలని అంటాడు దాంతో దేవయాని ఏంటన్న అది అయినా ఈ పెద్దమ్మ నీతో ఎందుకు అబద్ధం చెప్తుంది నువ్వంటే నాకు ప్రాణం ఋషి నేనెప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి దేవయాని అంటుంది ఇక ఋషి నాకు తెలుసు పెద్దమ్మ మీ నా నేనంటే మీకు ఎంత ఇష్టమో అని చెప్పి అంటాడు ఇక దేవయాని ఏంటన్న అది అని అడుగుతూ ఉంటే పెద్దమ్మ నన్ను చిన్నతనంలో జగతి మేడం ఎందుకు వదిలేసి వెళ్ళారు అసలు కారణం ఏంటి అని అంటాడు దాంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఋషి ఏంటి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడని చెప్పి ఇక దేవయాని ఏంటి నాన్న ఈ ప్రశ్న ఆయన తను నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళి ఎన్నో సంవత్సరాలైంది మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది నువ్వు ఎప్పుడు అడగని ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇది నీకొచ్చిన ఆలోచననేనా ఇంకెవరన్నా అడగమని నిన్ను ఫుర్మాయించారా అని చెప్పి అంటుంది దాంతో ఋషి అదేం లేదు పెద్దమ్మ ఎప్పటికైనా నిజం తెలుసుకోవాలి కదా ఇంతవరకు మీరు చెప్పలేదు నేను అడగలేదు ఈరోజు నేను ఎందుకో నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను పెద్దమ్మ అని చెప్పి అంటాడు దాంతో దేవయానికి ఏం చెప్పాలో అర్థం కాక అది నాన్న ఋషి ఇప్పుడు టైం చూసావు కదా చాలా టైం అయింది వెళ్ళి పడుకో నాన్న రేపు మాట్లాడదాం ఈ విషయం గురించి అని అంటుంది ఋషి లేదు పెద్దమ్మ ఈరోజే మీరు నాకు నిజం చెప్పి తీరాల్సిందే పోనీలేండి మీకు అంతగా చెప్పడం ఇష్టం లేకపోతే నేను పెదనాన్న ద్వారా తెలుసుకుంటానని అంటాడు దాంతో ఇక దేవయాని అమ్మ ఇంకేమన్నా ఉందా వాళ్ళ పెదనాన్నకు ఫోన్ చేస్తే నాదే తప్పని చెప్పేస్తాడని అయ్యయ్యో వద్దు ఋషి నేనే చెప్తాను అయినా చెప్పడానికి ఏముంది మొదటి నుంచి జగతికి ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేదు ఇక్కడి నుంచి మహేంద్రని వేరేగా తీసుకెళ్లాలని చూసింది మహేంద్ర తన మాట వినకపోయేసరికి ఇక తను నిన్ను కూడా కాదనుకొని డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది దాంతో ఋషి అవునా పెద్దమ్మ జగతి మేడం స్వభావం అలాంటిదని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఆవిడ్ని కాలేజీలో సంవత్సరం నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా మీరు చెప్పిన ప్రకారం అయితే డాడ్ జగతి మేడాన్ని అసహించుకోవాలి కదా మరి జగతి మేడాన్ని ఎందుకు అంతలా ప్రేమిస్తున్నారు నిజం చెప్పండి పెద్దమ్మ మీరు చెప్పేది అబద్ధం కదూ అని చెప్పి ఋషి అంటాడు దాంతో దేవి అని ఒక్కసారిగా షాక్ చూస్తూ ఏంటి నాన్న ఈ పెద్దమ్మని అనుమానిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది ఋషి అనుమానించట్లేదు పెద్దమ్మ మీరు నాకెందుకో అబద్ధం చెప్తున్నారని అనిపిస్తుంది నిజం చెప్పండి పెద్దమ్మ చెప్తారా లేదా అని చెప్పి నిలదీస్తాడు ఇక దేవయానికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే షాక్ అయి చూస్తూ అయితే ఉంటుంది